సార్ చెప్పండి సార్ తెలంగాణ ఉద్యమానికి పనిచేసి తెలంగాణ ఉద్యమ పాటగా తన పాటగా వినిపించినట్టు సాయి చందు ఆకలం ఏ విధంగా చూడచ్చు సార్ సాయి చందు తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఒక పది సంవత్సరాల కాలం దశాబ్ద కాలం తెలంగాణ కోసం తన గాత్రాన్ని ఇచ్చాడు తన పాటనిచ్చాడు తన కవిత్వాన్ని ఇచ్చాడు తన యవ్వన కాలాన్ని ఒక రకంగా సాయి చందు అతి చిన్న వయసులో మరణించాడు అతి చిన్న వయసులో మరణించిన సాయి చందు తెలంగాణకి పది సంవత్సరాల కాలం ఇక్కడ ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర పాలకులు ఈ తెలంగాణ సమాజాన్ని ఎట్లా పీల్చి పిప్పి చేశారో చాలా అద్భుతమైన పాటలు పాడాడు ఆయన గద్దర్ రాసిన పాటలైనా గోరటి వెంకన్న రాసిన పాటలైనా కళాకారులు చాలామంది రాసిన పాటలని ఒక రకంగా మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాటని చాలా అద్భుతంగా తెలంగాణ సమాజాన్ని అంత ప్రభావితం చేసే విధంగా పాడాడు శివుడి గురి శివుడి మీద ఆయన పాడినటువంటి ఆ పాట చాలామంది అనుకునేవాళ్ళు ఈ పాటని సాయి చందే రాశారని అనుకున్నంతగా సాయి చందు ఆ పాటను పాడాడు అట్లా తెలంగాణలో ఆ రోజు విద్యార్థులు ఒరిగిపోతున్నప్పుడు యువకులు ఒరిగిపోతున్నప్పుడు అమరులవుతున్నప్పుడు బిడ్డలారా మీరు చనిపోకండి బిడ్డలారా మీరు నిబ్బరంగా జీవించండి మీ తల్లిదండ్రుల ఏ ఏ కళ్ళైతే కన్నారో ఆ కళలు నిర్వీర్యం కాకూడదు మీరు ఆత్మధైర్యంతో ఉండండి మీరు పోరాటం చేయండి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే సందేశాన్ని పంపిస్తూ పాటలు పాడాడు అదేవిధంగా తెలంగాణలో కృష్ణానది మహబూబ్నగర్ జిల్లా నుంచి మొదలుపెట్టి మహబూబ్నగర్ జిల్లా మక్తల నుంచి మొదలుపెట్టి ఆ కృష్ణానది నల్గొండ మీదుగా అందులోకి వెళ్ళిపోతుంది రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది నీళ్లు పాలమూరుకి ఎందుకు దక్కటం లేదని ఆ రోజుల్లో ఆయన పాటలు పాడాడు ఇట్లా పాలమూరు కరువును తెలంగాణ కరువును నిర్బంధాన్ని పాడుతూ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తనదైనటువంటి ఒక పాత్ర నిర్వహించాడు మీతోనేలా ఉండేది సాయిచంద్ బాండ్ సాయిచందు గొప్ప మానవీయ సంబంధాలు కలిగినవాడు ఇవాళ సాయి చందు మనం ముందు లేడు కానీ సాయి చందు నుంచి అతని మిత్రులుగా మనం ఏం నేర్చుకోవాలంటే మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి మానవీయ విలువలు కలిగిన మనుషుల్ని ఎవరైనా సరే అనేక రకాల సిద్ధాంతాలు అనేక రకాల సైద్ధాంతిక విలువలు లేకపోతే రాజకీయ పార్టీలు ఇవన్నీ కలిగి ఉంటారు ఒక్కొక్కరికి సిద్ధాంతం ఉంటుంది కానీ ఏ సిద్ధాంతం కలిగి ఉన్నా కూడా మొదలు మనం మనుషులం కదా మనం మొదలు మనిషిలో ఆ జ్ఞానం ఉండి మనుషులుగా అందరినీ ప్రేమించే తత్వం సాయిచంద్లో ఉన్నది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను ఆయనకి పదహారు పదిహేడు ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి నేను దగ్గర నుంచి గమనించాను పీడీఎస్ఈలో పనిచేశాడు ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేశాడు తర్వాత అరుణోదయ సంస్థలో కళాకారుడిగా పనిచేశాడు ఆ తర్వాత నాకు స్వయంగా ఆయన స్టూడెంట్ నా దగ్గర ఎంఏ చదువుకున్నాడు ఎంఏ తెలుగు చదువుకున్నాడు కనుక చాలా దగ్గరగా చూశాను నేను ఆ మానవీయ సంబంధాలు ఆయన నెరపడంలో సమాజంలో మనకేం మిగులుతో చివరికి ఇది చూశారా ఇవాళ ఆయన ఏ పార్టీలో పనిచేసినా ఏ భావజాలంతో పనిచేసినా ఇన్ని వేల మంది వస్తూ పోతూ ఉన్నారు ఇసుక వేస్తే రాలన్నంత జనం వచ్చారు ఈ ఇంతమంది జనాలు వచ్చారు ఇంతమంది జనాలు వచ్చారంటే ఒక కళాకారుడి ఆయన దగ్గరికి వచ్చారు ఒక మంచి మనిషిగా నేను బేసిక్గా విప్లవ రచయితల సంఘంలో పనిచేస్తాను నేను కానీ ఆయన పనిచేసేటువంటి సంస్థకు నాకు ఏ సంబంధం లేదు నేను అంగీకరించను కూడా కానీ సాయి చందు జీవితంలో ఏ ఆలోచన కలిగి ఉన్నాడో సాయి చ్ ఎట్లాంటి మానవీయ విలువల్ని కలిగి ఉన్నాడో అట్లాంటి మానవీయ విలువలు ఇవాళ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి ఈ ఇసుక వేస్తే రాలన్నటువంటి జనాలందరూ కూడా అట్లే సాయిచంద కోసం వచ్చారు కనుక మనం నేర్చుకోవాల్సింది ఆయన నుంచి ఏమిటంటే మనుషుల్ని ప్రేమించడం వల్ల మానవ ధ్వంసం అయిపోతున్నాయి మనిషి మనిషి ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చస్తూ ఉన్నారు మనం నిన్న మొన్నే చూసాం భూమి కోసం ఒక అన్నని తమ్ముడు గొడ్డలతో నరికిన సంబంధం సందర్భాన్ని చూసాం లేదా కొడుకును తండ్రి నరికిన సంబంధ సందర్భాలు చూస్తూ ఉన్నాం అట్లాంటి రోజుల్లో మానవీయ విలువల్ని కాపాడటంలో సాయిచెందు మనకు ఒక ఆదర్శం అది మాత్రమే కాకుండా మనుషులందరూ సమానంగా ఉండాలని ఒక భావన సాయిచందు కలిగి ఉన్నాడు ఎట్లా సమానంగా ఉండాలి కుల మతాలు లేకుండా భాష భేదాలు లేకుండా లింగ భేదాలు లేకుండా ప్రాంత భేదాలు లేకుండా రంగు భేదం లేకుండా భారతదేశ రాజ్యాంగం సమానత్వం అనే ఒక భావన ఇచ్చింది కనుక అందరూ సమానంగా జీవించాలని సాయి చెప్పాడు ఆ సమానంగా జీవించడం కోసమే ఎవ్వడు చెప్పిండిరా ఎక్కువ జాతులమని ఎవ్వడు ఎక్కడ రాసిందిరా తక్కువ జాతుల్లమని ప్రశ్న వేశాడు ఈ దేశంలో మేము ఎక్కువ అని విర్రవీగే ఆర్థికంగా మేము డబ్బులు ఉన్నామని విర్రవీగే వాళ్ళకి లేదా మాది ఎక్కువ కులమని విర్రవీగే వాళ్ళకి ఆయన సూటి ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నలో ఉన్న అంతరార్థం ఏమిటంటే మనుషులందరూ సమానమే అనే ఒక భావాన్ని ఓ సందేశాన్ని ఈ సమాజానికి అందించాడు సర్ చూస్తూ ఉంటే అంబేద్కర్ భావజలాన్ని ముందు తీసుకోవడంలో సాయి ముందడుగు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ముందడుగు కొంచెం బోసిపోయిందని చెప్పొచ్చా ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సాయి చాలా అద్భుతంగా కృషి చేశాడు ఎందుకంటే ఆయన కింది కుల నుంచి వచ్చాడు కింది కుల నుంచి వచ్చిన కళాకారుడు కింది కులం నుంచి వచ్చిన కవి కింది కులం నుంచి వచ్చిన మేధావి ఆ గౌరవం ఆయనకున్నది అందుకోసం ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తన మట్టి వాసనను మర్చిపోలేదు ఆ మట్టి వాసన మర్చిపోలేదు గనక వివక్షను అనుభవించాడు గనక అంబేద్కరు ఈ దేశానికి ఒక వెలుగు భారత రాజ్యాంగం రాసి ఇచ్చిన అంబేద్కరే ఈ దేశానికి లెజెండ్ అంబేద్కరే ఈ దేశ నిర్మాత అంబేద్కరే ఈ దేశానికి జాతిపిత అట్లాంటి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సాహిత్యందు అనేక సభల్లో చెప్పాడు ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అనేది ఇవాళ మనందరి కర్తవ్యం